హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా మరి వాళ్ళ మన వీడియోలో వచ్చేసి హెయిర్ గ్రోత్కి సంబంధించి ఒక బెస్ట్ ప్యాక్ అని చెప్పొచ్చు దీన్ని ఈ మంచి ప్యాక్తో మరలా మీ ముందుకు వచ్చేసాను మన వ్యూవర్స్కి చాలామంది కామెంట్ చేస్తున్నారు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది హెయిర్ గ్రోత్ లేదు ఒక మంచి ప్యాక్ చెప్పండి అని చెప్పేసి సో మన వ్యూవర్స్ కోసం అనమాట ఈ ప్యాక్ అనేది ఇది జుట్టు రాళ్ళ సమస్య ఉన్నా లేకపోయినా కూడా ఈ ప్యాక్ అనేది ఎవరైనా వేసుకోవచ్చండి హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుందన్నమాట మనకి ఎక్కువగా వాటర్ చేంజ్ అయినా కూడా లేదంటే వేరే వేరే ఆయిల్స్ చేంజ్ చేసి మన హెయిర్కి అప్లై చేస్తున్నా కూడా ఇలాగ మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో అలాంటి వాళ్ళ కోసం అనేసి ఈ ప్యాక్ మనం చక్కగా మెంతులు మన హెయిర్ లెంగ్త్ని బట్టి మెంతులు నైట్ నానబెట్టుకోవాలి మెంతుల్లో మనం లవంగ మొగ్గులు ఒక నాలుగైదు మొగ్గలు మళ్ళీ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ ఇలా మన దగ్గర ఏ ఉన్నా కూడా మనం ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు నేనైతే ఫ్లాగ్ సీడ్స్ వేయలేదు ఫ్లాక్ సీడ్స్ హెయిర్ ప్యాక్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తాను ఈ మెంతులు కొంచెం నాలుగైదు లవంగ మొగ్గలు ప్లస్ వచ్చేసి ఒక ఒక టేబుల్ స్పూన్ పెసలు వేసి నానబెట్టానమాట ఒక అలోవిరా అది న్యాచురల్దే మనకి ఇంట్లో కుండీలో ఉంటుంది కదా అలాంటిది ఒక అలోవిరా లీప్ ఒకటి తీసుకొని దాన్ని చక్కగా ముక్కలు చేసేసి మిక్సీ పట్టేసేయాలన్నమాట ఇట్లాగా మత్తటి పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి దీన్ని మన తర్వాత మరలా ఫిల్టర్ తోటి స్ట్రెయిన్ చేసుకోవాలండి ఎందుకంటే మన హెయిర్కి స్కాల్ప్కి అప్లై చేసినప్పుడు హెయిర్లో ఇరుక్కుంటుంది అన్నమాట సో మనం మెత్తటి పేస్ట్ని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి మన మిక్సీ పట్టుకున్నా కూడా మనం క్లాత్ వేసో లేకపోతే ఫిల్టర్తోనో ఏదో రకంగా మన పేస్ట్ని సపరేట్ చేసుకోవాలి సో దీంట్లో అయితే మనం కావాలంటే ఈ విటమిన్ క్యాప్సుల్ వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్లేదు హెన్నా కలుపుకొని కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పేస్ట్లో హెన్నా పౌడర్ కలిపేసి చక్కగా హెయిర్ ప్యాక్ లాగా వేసుకున్నారంటే గ్రే హెయిర్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంటే పనిలో పని అయిపోతుంది అనమాట ఓకేనా నేనైతే కొంచెం హెన్నా పౌడర్ కూడా యాడ్ చేసి హెయిర్కి అప్లై చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ